అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు వాచికల్లోని టిప్పు అనే పాఠభాగం యొక్క రెండవ భాగాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలహంస గణముగాంచి జాగిరితమయ్యేము హింసా ప్రవృత్తి నారి సారించి వాడి దేవ దేవదత్తుడు వింట సంధించినాడు ఏగు అంటే ఆకాశంలో పయనిస్తున్నటువంటి కలహంస గణముగాంచి రాజహంసల సమూహాన్ని కలహంస అంటే రాజహంసల గణముగాంచి సమూహాన్ని గాంచి చూసి జాగ్రత్త హింసా ప్రవృత్తి జాగ్రితమయ్యేనేమో అంటే అతల్లో ఎక్కువయిందేమో హింసా ప్రవృత్తి హింసభావం అతనిలో పెరిగిందేమో నారి సారించి వీళ్ళు యొక్క నారిని లాగి లాగి వాడి నొక్కటి వాడి అయినటువంటి పదునైనటువంటి బాణాన్నొక్కటి దేవదత్తుడు వింట సంధించినాడు వింట సంధించినాడు అంటే బాణాన్నొకటి అతడు విన్ ధనస్సు నందు వింట అంటే ధనస్సు నందు సంధించినాడు అంటే లాగి వదిలాడు అనమాట అంటే బాణాన్ని వదిలిపెట్టాడు రాజహంస మీద దేవదత్తుడు అంటే ఏమన్నాడు దీంట్లో దేవదత్తుడు ఆకాశంలో సంచరించేటటువంటి హంసల గుంపును చూశాడు చూసి ఏం చేశాడు అతడి మనసులో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది ఎప్పుడైతే హింసా ప్రవృత్తి మనసులో ఎక్కువైందో ఒక పదునైన బాణాన్ని ఆ గుంపు మీద వదిలిపెట్టాడనమాట తర్వాత నాలుగో పద్యం చూడండి క్రూర కఠోర బాణమునకు బలియై కలహంస రాజు క్రేంకారము సేయుచున్ అఖండ దయానిధి పాద సన్నిధింద్రశానకు గురియ్య గగనా వారిని శశాంకుని జ్ఞప్తికెత్తుచున్ క్రూర కఠోర బాణమునకు క్రూర క్రూరమైనటువంటి కఠోరమైనటువంటి దయలేనటువంటి బాణానికి బలి అయి బలైపోయింది కలహంస రాజు రాజహంస క్రేంకారము చేయుచుండెన్ అంటే బాధతో అరుస్తూ పడెన్ అఖండ దయానిధి పాద సన్నిధిని అఖండ దయానిధి అంటే ఎంతో దయ ఉన్నటువంటి అనంతమైనటువంటి దయ కలిగినటువంటి సిద్ధార్థుడి పాద సన్నిధిని పాదాల దగ్గర పడెన్ పడిందట రాజహంస బాణం తగిలి ఘోర మునీంద్ర శాపమునకు ఘోరమైనటువంటి మునీంద్రుడి యొక్క శాపం తగిలి గగనాంతరాల సంచారము దక్కి గగనాంతరాల సంచారం తక్కి అంటే ఆకాశ మార్గంలో తిరగటమాని వారినిది జారు సముద్రంలో పడిపోయినటువంటి శశాంకుని జ్ఞప్తికెత్తచును శశాంకుణ్ణి శశాంకుణ్ణి అంటే ఆ చంద్రుణ్ణి జ్ఞప్తి తెచ్చుచున్ జ్ఞాపకం చేస్తోందట అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశం దీంట్లో ఏమని చెప్పాడు కఠోరమైనటువంటి బాణం తగిలింది అంటే బాగా ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి బాణం తగిలింది రాజహంసకి ఎప్పుడైతే బాణం తగిలిందో ఆ రాజహంస బాధతో అరుస్తూ ఎంతో దయామూర్తి అయినటువంటి ఆ సిద్ధార్థుడి పాదాల దగ్గర పడిపోయిందట అది చూస్తే ఏమనిపిస్తోంది భయంకరమైనటువంటి మునీంద్రుడి యొక్క శాపానికి గురయ్యి ఆకాశ మార్గంలో ఉండాల్సినటువంటి ఆ చందమామ సముద్రంలో పడిపోయినది గుర్తుకొచ్చిందట అతనికి ఆత్రిమహర్షి కోపానికి గురై సముద్రంలో పడిపోయినటువంటి చంద్రుడు జ్ఞాపకానికి వస్తున్నాడు అనమాట గిరగిరి తిరుగుచు నరచుచు ధరణి స్థలి కూలి సోలి తడపడు హంసన్ కరుణామూర్తి కనుంగని బీరభీరచని ఎత్తి చేర్చ ప్రేమాంకమునన్ ఇది కందపద్యం దీంట్లో ఏమని చెప్తున్నాడు గిరగిరి తిరుగుచున్ గిరగిరి అంటే హంస పైనుంచి కింద పడిపోతూ చుట్టూరా తిరుగుతూ అరచుచు బాధతో అరుస్తూ ధరణి స్థలి గూలి భూమి మీద పడిపోతోంది సోలి సోలిపోయింది సొమ్మసిలిపోయి పడి తడబడుతూ పడిపోతోంది హంస ఆ మూర్తి కనుగొని అది చూశాడు కరుణామూర్తి అయినటువంటి సిద్ధార్థుడు చూసి బిరబిర జని గబగబా దాని దగ్గరికి వెళ్ళాడు ఎత్తి ఆ పడిపోతున్నటువంటి ఆ యొక్క హంసని చేత్తో ఎత్తాడు చేర్చే పే ప్రేమాంకము నన్ను ప్రేమగా తన ఒళ్ళోకి తీసుకున్నాడు అనమాట ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అంటే ఏమన్నాడు దీంట్లో గిరిగిరా తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేల మీద పడి గిజగిజలాడిపోతుంది అది ఆ ఎప్పుడైతే నేల మీద పడిపోతుందో వెంటనే కరుణామూర్తి అయినటువంటి సిద్ధార్థుడారు చూసి గబగబా వెళ్ళి దాన్ని నేత్తుకుని తన ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడట పద్యం చూడండి ఇది ముఖ్యమైనటువంటి పద్యము ఇక స్టార్ మార్క్ ఉంది ముఖ్యమైనటువంటి పద్యము రెక్కలు దువి వీపు సవరించి పద్మముల తీర్చి లేజిక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పలుకుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలసేసే హంసము మరొకసారి వినండి ముఖ్యమైన పద్యం కదా మరొకసారి వినండి రెక్కలు దువ్వి వీపు సవరించి పద్మముల కుంటు దీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాకుల్ పల్కుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసము రెక్కలు దువ్వి రెక్కలు దువ్వి అంటే ఆ పక్షి యొక్క రెక్కల్ని చేత్తోటి నిమురుతూ వీపు సమరించి దాని వీపుని కూడా అతను సవరిస్తూ అంటే దాన్ని కూడా పాముతూ పద్మముల దీర్చి తీర్చి పద్మముల తీర్చి అంటే అక్కడ పాదాలను కూడా చేతితో కుంటూ తీర్చి చేస్తూ పడిపోతుంది కదా కింద పడ్డలో నొప్పి పెట్టిందేమో అని పాదాలను కూడా చక్కగా సరిచేసేట లేజెక్కిలి చక్కదిద్ది దాని యొక్క చెక్కిళ్ళని కూడా చేత్తో చక్కగా నిమిరాడు తను లత ప్రేమ పూర్ణములు వాక్కులు పలుకుచున్ దాని ఒళ్ళంతా నిమురుతూ అతను ఏం చేశాడు ప్రేమతో దాన్ని ఒళ్ళంతా తడుముతో మాట్లాడుతున్నాడు దిగులు వాపుచు దానిలో ఉన్న బాధని మాటల ద్వారా పోగొడుతున్నాడు ముద్దుల బుజ్జగించుచున్ ముద్దుగా దాన్ని బుజ్జగిస్తున్నాడు మక్కువ మీర ఎంతో ప్రేమగా గౌతమ కుమారుడు లాల చేసే హంసము అంటే గౌతమ కుమారుడైనటువంటి ఆ సిద్ధార్థుడు లాలని హంసమున్ హంసని లాలన చేసి అంటే లాలించాడు దీంట్లో రెక్కలు దుబ్బి ఆ పడుపుతో పడిపోయినటువంటి ఆ యొక్క రాజహంస రెక్కల్ని దుబ్బాడు చేత్తోటి వీపు సమరించి వీపంతా చేత్తోటి పామాడు పద్మముల కుంటూ తీర్చి దాని కాళ్ళని సరిచేశాడు లేజెక్కిలి చక్కదిద్ది దాని యొక్క చెక్కిళ్ళను కూడా చక్కగా సరిచేశాడనమాట నిమిరాడు సరిచేసి లే చిక్కిల తగ్గ చక్కదిద్ది దాని చిక్కిళ్ళని కూడా నిమిరాడు సరిచేసి తనులత దాని ఒళ్ళంతా కూడా పాముతూ దాన్ని సమానంగా చేశాడు ఆ చా యొక్క పక్షిని ఆ రాజహంసని ఆ రాజహంసని తన చేతులతో పాముతూ తొడుగుతూ దాన్ని సమానంగా చేశాడు ప్రేమపూర్ణములు వాక్కులు పలుకుచున్ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాడు దాంతో దాని యొక్క దిగులు వాపుచున్ దిగుల్ని పోగొట్టాడు బాధ పోగొట్టాడు ముద్దుల బుజ్జగించు ఎంతో ముద్దుగా దాన్ని బుజ్జగించడం మొదలుపెట్టాడు మక్కువ మీర ఎంతో ప్రేమగా లాలన చేసే హంసము గౌతమ కుమారుడు ఈ గౌతమ కుమారుడైనటువంటి సిద్ధార్థుడు ఆ రాజహంసని ఎంతగానో బుజ్జగించాడనమాట ప్రేమగా లాలించాడనమాట గౌతమ కుమారుడు హంసరెక్కల్ని దువ్వాడు వీపుని సవరించాడు పాదాలు చెక్కిళ్ళు అన్నీ కూడా చక్కగా సరిచేశాడు శరీరాన్ని తడిమాడు ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడాడు దిగులు పోగొట్టాడు బుజ్జగించాడు దాన్ని ప్రేమతో గారంగా దాన్ని లాలన చేస్తాడనమాట రాజకుమార ఈ విహగరాజము రాజము నాయది అస్మదీయ బాహా జయలక్ష్మికి సమూపాహారము నాకు లభించుగాక ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాల వల్లరీ భోజన రాజభోగ పరిపుష్ట మరళ శరీర మాంసముల్ రాజకుమార ఓ రాజకుమార ఓ గౌతమ పుత్రుడైనటువంటి ఓ సిద్ధార్థుడా ఈ విహగ రాజము నాయది ఈ విహగ రాజము ఈ రాజహంస నాయది నాది అస్మదీయ అంటే నా యొక్క బాహాజయలక్ష్మికి సమోపాహారము బాహాజయలక్ష్మికి అంటే నా యొక్క భుజబలానికి భుజశక్తికి సమోపహారము దాని ఫలితంగా అంటే నా యొక్క కెపాసిటీ నా భుజబలానికి తగినట్టుగా నాకు లభించుగాక ఇది నాకు దక్కాలి దీన్ని నాది రాజహంస ఈరోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణావళి వల్ల భోజనం ఈరోజు మనోజ్ఞ అంటే మనోజ్ఞమైనటువంటి మనోహరమైనటువంటి మానస సరోవరం మానస సరోవరం నందలి హైమ హైమ అంటే బంగారు వర్ణం కలిగినటువంటి మృణాల వల్లరి మృణాల వల్లరి అంటే తామర తూడు తామర పువ్వు యొక్క కాడలు అనమాట తామర తూడుల యొక్క భోజనం దాన్నే భోజనంగా తీసుకుంటుంది రాజహంస ఆ రాజభోగ పరిపుష్ట మరాళ శరీర మాంసముల్ రాజభోగ పరిపుష్ట అంటే రాజభోగములతో బలిసినటువంటి మరాళ హంస యొక్క శరీర మాంసముల్ శరీర మాంసమును ఈరోజు నాకు లభించుగాక ఈరోజు నాకు లభించుగాక ఈరోజు నాకు లభిస్తుంది బాణం వేసి రాజహంసం కిందకి పడగొట్టినటువంటి దేవదత్తుడు లాలిస్తున్నటువంటి రాజహంసం లాలిస్తున్నటువంటి సిద్ధార్థుడిని చూశాడు చూసి ఏమంటున్నాడు ఓ రాజకుమారా ఈ హంస నా భుజశక్తికి ఫలితం అంటే నా భుజబలానికి భుజబలంతో నేను నా కిందకి పడగొట్టాను నా భుజశక్తికి ఫలితం అన్నమాట అందమైన మానస చరోవరంలో బంగారు వర్ణంలో ఉన్నటువంటి బాగా తిని బాగా ఇది దాంతో బాగా బలిస్తుంది ఈ రాజహంస ఈ హంస మాంసము నాకే చెందుతుంది ఈరోజు నేను ఈ హంసని మాంసం వండుకుని తింటాను అందుకని ఈ హంస మాంసము నాకే చెందుతుంది అందుకని ఈ హంస నాకే ఇచ్చేయి అన్నాడు ఎనిమిదవ పద్యం చూడండి ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం స్టార్ గుర్తుంది ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి త్రోవల నీగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లుని మరాళ్ళ మరాళ్ళ సరాగ్నులోర్చునీ మరొకసారి వినండి ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలి కేగక ఏదో భుజించి సరోవరాలలో బ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవల నేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సిల్లుని మరాళ మరాళ శరాగ్నులోర్చుని ఏమన్నాడు దీంట్లో చూడండి ఎక్కడనో జనించి ఎక్కడో ఏ ప్రాంతంలోనో పుట్టిందిది పరమేశ్వరుడు ఇచ్చిన గాలి పీల్చి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గాలిని ప్రాణవాయువుని పీల్చుకుంటోంది గాలిని పీల్చుకుంటోంది వేరొక్కరి జోలికేక ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఉంది ఏదో భుజించి తనకు దొరికింది ఏదో భుజిస్తోంది సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి సరోవరాల్లో కొంచెం నీళ్లు తాగుతోంది వినుత్రోవల నేగ్యడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది అది అలాంటి రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లుని ఇలా రాక్షసుల్లాగా ప్రవర్తించడం నీకు న్యాయమేనా మరాళ మరాళ శరాగ్ను లోచుని ఇక్కడ మరాళము అంటే హంస మరాళము అరాళ సరాగ్ను లోచుని మరాళము అరాళము మరాళ మరాళము అన్నారు మరాళము అంటే హంస అరాళ శరాగ్నలు ఓర్చుని అరాళ శరాగ్నులు అంటే ఉంపులు తిరిగినటువంటి ఆ బాణం బాధని గుచ్చుకుని ఆ బాధని ఇది భరించగలదా ఉంపులు దిగినటువంటి ఆ బాణం దాని లోపల దిగితే ఆ బాధని ఓర్చుని భరించగలదా ఇది ఎక్కడనో జనించి ఎక్కడో పుట్టింది పరమేశ్వరుడు ఇచ్చిన గాలి పిలిచి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ప్రాణవాయువు లేనటువంటి ఆ గాలిని పీల్చుకుంటోంది వేరొక్కరి జోలికిక ఎవ్వరి జోలికి వెళ్ళటం లేదు ఏదో పూజించి దానికి దొరికింది ఏదో తింటోంది సరోవరాలలో గృక్కెడు నీళ్లు గ్రోలి సరోవరాల్లో కొంచెం నీళ్లు తాగుతోంది వినుత్రోవల నేగెడు ఆకాశ మార్గాన్ని దానంతట అది పోతుంది అలాంటి రాజహంస మీద రక్కస బుద్ధి చెలుని నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం సరేందేనా మరాళము హంస ఆ రాళ్ళ సరాగ్ లోచుని అంటే వంపులు తిరిగినటువంటి ఆ బాణం గుచ్చుకుంటే ఆ బాధని కోర్చుకోగలదా భావ ఏముంటుంది దీనికి దేవదత్తుడు చూశాడు ఏమన్నాడు ఓ ఈ హంస నా భుజశక్తికి ఫలితం అందమైన మాన బంగారు వర్ణం గల తామరకాండలను భుజిస్తోంది ఎక్కడో జన్మించింది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గాలి పీలుస్తోంది ఇతరుల జోలికి వెళ్లకుండా ఏదో తనకు దొరికింది తిని సరస్సుల్లో నీళ్లు తాగుతోంది ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది రాజహంస అలాంటి రాజహంస మీద నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా కరెక్టేనాది వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను హంస ఓర్చుకోగలుగుతుందా అన్నాడు సిద్ధార్థుడు ఎక్కడో జన్మించి ఎక్కడో పుట్టింది పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి ఆ పరమేశ్వరుడిచ్చినటువంటి గాలిని పీల్చుకుంటోంది వేరొక్కరి జోలి కాక ఎవ్వరి జోలికి వెళ్టలేదు ఏదో పుజయించి ఏదో తనకి దొరికింది తింటుంది సరోవరాలలో గుక్కెడు నీళ్లు గోలి సరోవరాలలో సరస్సుల్లో నీళ్లు కొంచెం తాగుతోంది వినుత్రోవల నీగెడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతోంది అలాంటి రాజహంసపై రక్కస బుద్ధి సెల్లుని అలాంటి రాజహంస మీద నీ రాక్షస బుద్ధి కరెక్టేనా అది నిజమేనా నీ రాక్షస బుద్ధి న్యాయమేనా మరాళము హంస అరాళ సరాగ్ను లోచుని వంపులు తిరిగినటువంటి ఆ బాణం గుచ్చుకుంటే దానికి ఆ బాధ అనేది ఓర్చుకోగలదా అలాంటి రాజహంసం మీద నువ్వు ఇలా రాక్షస బుద్ధిని ఉపయోగించావు అది సాధ్యదైనా వంపులు తిరిగినటువంటి అగ్ని వంటి బాణాలని ఈ రాధాంశ గుచ్చుకుంటే ఊర్చుకోగలదా బాధనిది అన్నాడు తొమ్మిదో పద్యం చూడండి ఇది చెంపకమాలకు సంబంధించినటువంటి పద్యం గిలగిల మందువే వరులు గెచ్చిన కాలికి ముళ్ళు గుచ్చిన విల విల నీవల జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే కదా ప్రపంచములోని సమస్త జీవులం ప్రాణం ఒక్కటే కదా తగునయ్య వృధా వ్యధాకృదల్ గిలగిల మందువే ఒరులు గిచ్చిన నిన్నెవరైనా గిచ్చారనుకో నువ్వు గిలగిలా కొట్టుకుంటావు బాధపడిపోతావు కాలికి ముళ్ళు గుచ్చిన కాలికి ముళ్ళు గుచ్చుకున్నా కూడా విలవిలా కొట్టుకుందువు నువ్వెలా బాధపడతావు విలవిల్లా ఆడిపోతావు నీ వలే జీవులు కాదే నీలాంటి ప్రాణులే కదా జీవులు కూడా హింసకు ఫలితము బాధయే కదా ఏ రకంగా హింస జరిగినా దాని ఫలితం ఏమిటి బాధ అనిపించడమే ప్రపంచంలోని సమస్త జీవులం ప్రాణం ఒక్కటే కదా ప్రపంచంలోని సమస్త జీవులం ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణుల్లోనూ ప్రాణం ఒక్కటే కదా అంటే అలరాడు అలరెడు ప్రాణం ఒక్కటే కదా అంటే అలరారే ప్రాణం అనేది ఒకటే కదా అన్ని జీవుల్లోనూ ఉండే ప్రాణము ఒకటే బాధ కూడా ఒకటే కదా తగునయ్యా వృథా వ్యథా కృథల్ వృథా వ్యథ అనవసరమైనటువంటి బాధలు కృథల్ కోపాలు తగునయ్యా నీకు తగిన పనైనా ఇప్పుడు అనవసరంగా ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు అంటే చూడండి ఎవరైనా నేను గిచ్చితే విలువిల్లాడిపోతావు కాలికి ముళ్ళు బాధపడిపోతావు ఎవరికైనా సరే ఇలాంటివి జరిగితే వచ్చే ఫలితం ఏమిటి బాధే కదా ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా అవి నీ వలే ప్రాణులే అనవసరంగా బాధలు కలిగించే పనులు నీకు తగవు నువ్వు అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పాడు సిద్ధార్థుడు దేవదత్తుడికి తర్వాత పదోపజం చూడండి ఇది ఉత్పలమాల్లో ఉంది రాచ కొలము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని ఆ రాచములోని ప్రాణి నికరముల స్వేచ్ఛ హరింప ఈ చతురబ్ది వెళ్ళి తమ హు లయమ్ముగా హింసాచరణమున తగునే క్షాత్రపదమును వంశేయుటల్ దీంట్లో ఏమని చెప్పాడు రాచకులము వారులకు అంటే రాజవంశం వారికి రక్షణ సేయుట చెల్లు రక్షణ సేయుట అంటే ఎవరినైనా కాపాడడం అనేది చెల్లు తగిన పని నారాచరము లూని అంటే బాణాలను ఊని చేతబట్టుకొని ప్రాణి నికరముల స్వేచ్ఛ హరింప చెల్లుని నికరంబులు అంటే జీవుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరింప చెల్లుని అంటే హరించడం మంచిది కాదు ఈ చతురబ్ది వేళ్ళిత ఈ నాలుగు సముద్రాలతో చుట్టబడి ఉన్న మహీ వలయము ఈ భూమండలం లయము కాదే నాశనం అయిపోతుంది కదా హింసాచారణమునన్ నువ్వు చేసేటటువంటి ఈ యొక్క హింసాచారమునన్ హింసను ఆశ్రయిస్తే ఈ భూమండలం అంతా కూడా నాశనం అయిపోతుంది కదా తగునే క్షేత్రపద్మమును వమ్ము చేయుటల్ తగునే తగున క్షేత్రపద్మమును క్షత్రియ ధర్మాన్ని క్షేత్రపద్మము అంటే క్షత్రియ ధర్మాన్ని వమ్ము చేయుటల్ మోసగించడం అనేది తగునే ధర్మమా ఏమంటాడు ఇక్కడ రాచకులము వారి అంటే రాచకులము వారికి రక్షణ చేయుట చెల్లుగాని ఎవరిని రక్షించడం అనేది వాళ్ళు చేసే ధర్మం అదే చెల్లుతుంది కానీ నారాచములుని ప్రాణి నికరముల స్వేచ్ఛ హరింపచెలుని నారాచములుని అంటే బాణాలను చేతబట్టుకొని ప్రాణిని నికరముల స్వేచ్ఛ అంటే జీవుల యొక్క స్వాతంత్రాన్ని హరింప హరింపచెల్లుని అది హరించడం అనేది నాశనం చేయడం అనేది అది తగిన పనేనా ఈ చిత్రబ్ది వెళ్ళి తమహీ వలయంబు చుట్టూ సముద్రాలు ఉన్నటువంటి నాలుగు సముద్రాల చుట్టూ ఉన్నటువంటి ఈ భూమండలం లయంబు గాది అదంతా కూడా అయిపోదా హింసాచారణునన్ ఇది అలా హింస జ మొదలు పెడితే హింసిస్తూ పోతే ఈ ఇదంతా కూడా హింస నాచరించడం వల్ల ఈ నాలుగు సముద్రాలతో చుట్టబడి ఉన్నటువంటి భూమండలం నశించిపోదా క్షేత్రపద్మమున్ వమ్ము సేయుటన్ అంటే క్షత్రియ ధర్మాన్ని వమ్ముసేయుటన్ మోసగించటం తగుని తగుని తగునా దీంట్లో ఏమన్నాడనమాట రాజ్ కులం వారికి రక్షించడమే పని కానీ బాణాల చేతపట్టి జంతు జలాల స్వేచ్ఛను హరించడం అనేది మంచి పని కాదు హింసను నాశనించడం వల్ల నాలుగు సముద్రాలతో చుట్టబడి ఉన్నటువంటి భూమండలాన్ని నాశనం అయిపోతుంది క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది మంచిది కాదు అని చెప్తాడనమాట మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా పదకొండవ పద్యం నుంచి చివరి వరకు మరొక వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సెలవు